రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు తీరని నష్టం చేకూరుస్తుందని, దీనిని వెంటనే నిలుపుదల చేయాలని పట్టణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు స్థానిక ఎమ్మెల్యే కంభాల జోగులకు, రాజంపట్నం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావుకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వినతి పత్రం అందించారు. బ్యాంక్ యూనియన్ నాయకులు ఈ ప్రసాద్ బాబు బ్యాంకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 బ్యాంకులు ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తుందని, తద్వారా ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండాలని, కేవలం పెత్తందారులకు కార్పొరేటర్లకు మాత్రమే రుణాలు రాయితీలు అందిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా చాలా నష్టానికి గురవుతారు. ఏ ప్రైవేట్ బ్యాంకు కూడా పేదవాడికి సేవ చేసే పరిస్థితిలో లేదు. ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే పేదవాడికి సేవ చేస్తున్నాయి. దానికి ఉదాహరణ జన్ధన్ యోజన పథకం కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ, ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ కానీ, ఏదైనా సరే పేదవాడికి రీచ్ అవుతున్నాయంటే చేరుతున్నాయంటే అది కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే. ప్రైవేట్ బ్యాంకులు కేవలం డబ్బున్న వాళ్ళకి రెడ్ కార్పెట్స్ వేస్తే కానీ పేదవాడిని అందులో వాళ్ళు పిలిచి ఆహ్వానించి సర్వీస్ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ బ్యాంకులను కాపాడుకునే బాధ్యత ఉద్యోగులతో పాటు కస్టమర్ల మీద కూడా ఎంతైనా ఉంది. మేము ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దాంట్లో మా ప్రతిఘటనలో భాగంగా 15-16 తేదీన దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సమ్మె చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళు వెనక్కి తీసుకునే పక్షంలో నిరవధిక సమ్మె కూడా వెనకాడేది లేదని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం.